ఉండేందుకు ఈ రోజు అనుమానంలో స్థాపించిన బ్యాంకు వారికి ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ధన్యవాదం చెబుతున్నాం. అట్లాగే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్ర మోడీ కనీస మద్దతు ధర సత్వం చేయమని చెప్పి ఆనాడు విపరీతంగా ఆయన ఆందోళన చేసి చెప్పి ఈనాడు ప్రధానమంత్రి ఉండగా కనీస మద్దతు ధర సత్వానికి వ్యతిరేకం చెబుతున్నారు. అట్లాగే కార్మిక సంఘాలు సవరణ చట్టం రద్దు చేయాలి, మూడు నెలల చట్టం రద్దు చేయాలి, అట్లాగే రాష్ట ప్రభుత్వం భూ యొక్క చట్టాన్ని కూడా రద్దు చేయాలని కోరుతూ ఈ రోజున ఈ భారత బంద్ ఏర్పడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు చట్టానికి మేనిఫెస్టోలు పెట్టి మేము వస్తే కనీస మద్దతుకి చట్టం చేస్తామని వారు తెలపడం జరిగింది. ముఖ్యంగా రేపు 2024 జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కార్మికులు, రైతులు ఒక పక్క, మోడీ ఒక పక్కన, ఇది పార్టీ గతంగా ఈ రైతు సంఘాలు కానీ కార్మిక సంఘాలందరూ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొని మోడీని దించే వరకు కూడా మనందరం శ్రమించి పోరాడకపోతే, ఆందోళన చేయకపోతే ఈ భారతదేశాన్ని మనుగడలేదు, రైతాంగాన్ని మనుగడలేదు, కార్మికులు మనుగడలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టి మనందరం కూడా ఎక్కువగా ఈ చట్టాన్ని రద్దు చేసి మొత్తం ఆందోళన చేసి ఎన్నికల్లో తగిన దుర్మార్గం చెప్పాలని చెప్పి గెలవ చేసుకుంటాను. గ్రామీణ బంద్ జరుగుతుంది. ఈ గ్రామీణ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి 522 రైతు సంఘాల పైగా సంవత్సరం కాలం పాటు రైతు మద్దతు ధర కల్పించాలని, అదేవిధంగా దేశీయ వాణిజ్యం పేరుతో జరుగుతున్న మోసాన్ని అరికట్టాలని చెప్పి, గ్రామీణ ప్రాంతం అలాగే రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదని చెప్పి సంవత్సరం పాటు ఢిల్లీలో నడిబొడ్డులో సమ్మె చేస్తే నరేంద్ర మోడీ దిగి వచ్చి తాను ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని చెప్పాను. కానీ 4 సంవత్సరాలు అయినా కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీలు దొంగలో దొరికి ఈ సమస్యలన్నింటినీ కూడా పక్కదారి పట్టించడానికి మతతత్వంతోనూ లేదంటే అనేక రకాలైనటువంటి సమస్యలను సృష్టించడం, ఆ విధంగా ప్రజల యొక్క మనోభావాల్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు స్వాతంత్రానికి పూర్వమే సాధించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని, కార్మిక చట్టాన్ని రద్దు చేసి 40 చట్టాలని 4 50 కోట్లుగా మార్చినటువంటి కనుక నరేంద్ర మోడీ గారితో ఉంది. ఈరోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సబ్జెక్టులు అయినటువంటి వ్యవసాయాన్ని, వెల్సిటీని, ఇరిగేషన్ కూడా లాగేసుకుని ఈరోజు ప్రకటన చేస్తా ఉంది. దాంట్లో భాగంగా రైతులకు చేతి చేసే 3 వ్యవసాయ చట్టాలను తీసుకురావడం జరిగింది. దాంట్లో ఎండస్ట్రీని కూడా రద్దు చేశారు. మనం ఒకటే అడుగుతా ఉన్నాం, పండించిన అన్ని పంటలకి చెరుకుతో పాటు వరి, గోధుమలు, మిగిలిన పంటలకు కూడా కనీస మద్దతు ధరలు తత్వం తేవాలని, అట్లాగే కేంద్ర ప్రభుత్వం విధించిన ఎఫ్ఆర్బిఎం భారతదేశ సూత్రాలకు లోబడి మన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి 1900 వ్యవసాయ పంపు చెట్లకు స్మోట్ మీటర్లు పెట్టి రైతులకు మెడకు ఉయ్యని గురియాలని చేస్తా ఉంది. దాంట్లో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 180 పంపు చెట్లు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అమలైతే రైతులను రోడ్డుకి రావటం కారణం వ్యవసాయం చేయలేము. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ పంపు చెట్లకు మీటర్లు పెట్టి పద్ధతిని ఆమోదించేది లేదని చెప్పి ఈ భారత బంద్ రోజు ప్రకటిస్తా ఉన్నాం. అట్లాగే 2 తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీ చేయాలని ఒక గజెట్ తీసుకొచ్చింది హడావుడిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు. ఇది కనుక అమలైతే శ్రీశైలం ఎగువ భాగాన పై రాష్ట్రాలు చేస్తున్న అక్రమ ప్రాజెక్టులన్నీ సక్రమ ప్రాజెక్టులుగా మారిపోతే శ్రీశైలం దిగువ భాగాన ఉన్నటువంటి ఎస్ఆర్బిసి కింద ఉన్న 2 లక్షలు, నాగార్జునసాగర్ పురి అర్మకాలాల కింద ఉన్నటువంటి 15 లక్షలు, కృష్ణా డెల్టా కింద ఉన్నటువంటి 15 లక్షలు, మొత్తం 30 లక్షల ఎకరాలకి సాగునీరు రేఖ చుక్క నీరు రాక వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కృష్ణా జలాల గజెట్ను కూడా రద్దు చేయమని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే విద్యుత్ చట్టం 2022 కూడా మనం రద్దు చేయమని కోరుతా ఉన్నాం. మిగిలిన 450 కోట్లు కానీ, అట్లాగే కార్మికులకు వ్యతిరేకంగా, కర్షకులకు వ్యతిరేకంగా తెచ్చిన ఈ చట్టాలన్నీ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దాన్ని కూడా అమలు చేయకుండా రైతులకి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాం.